వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కుమ్ముల రాజన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వ్యవసాయ సహకార సంఘం నూతనంగా ఎన్నికైన శ్రీ ఆర్మూల గంగా ఉచిత చేప పిల్లలు కానివ్వండి. చేప పిల్లలు పోసిన తర్వాత పెరిగి పెద్ద సంఘం తరఫున శుభాభివందనం తెలియజేస్తున్నాము. అయితే అది అందరికీ ఉపయోగపడుతుందని సభముఖంగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. అదేవిధంగా గంగమ్మ గుడికి తోవకు మట్టి మంజూరు చేయించాలని మున్సిపల్ ద్వారా కోరుతున్నాను. కేసీఆర్ గారు పెట్టిన ప్రతి కార్యక్రమం గంగపుత్రులకు మనకు అందరికీ మనకు అనుకూలంగా చేస్తారు కనుక మనం గంగపుత్ర సంఘం తరఫున మనము ప్రజలు మనం అందరం కలిసి ప్రభు ఏదైతే మనకు సబ్సిడీ వెహికల్స్ కానీ మరియు బొలలు కానీ తెప్పలు కానీ మనకు అలాగే చెప్పు పిల్లల ఉచిత చెప్పు పిల్లలు కానీ ఇంకా ఇప్పుడు మన సంఘానికి నిధులు మంజూరు చేసినందుకు మనము ప్రభుత్వానికి మన మత్స్యశాఖ తరఫున ఋణపడి ఉంటామని తెలియజేస్తూ ఎందుకంటే మనకు అన్ని విధాలా మనకు ప్రభుత్వం ఆదుకుంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మనకు అందరూ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండి పనిచేయాలని కోరుకుంటూ ఎందుకంటే మనకు ఈ గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సబ్సిడీ స్కీమ్ రాలేదు కనుక ఈ ప్రభుత్వం మనకు కేసీఆర్ ప్రభుత్వం గారు మనకి ఇస్తారు కనుక మనం ఎంతో ముందుకు పోతున్నాము. ఇప్పుడు డ్యాములలో కానీ రొయ్యలు పంపిణీ కానీ మరి ఉచిత చెప్పు పిల్లలు ఎక్కడ చూసినా కానీ మనకు ఉచిత చెప్పు పిల్లలు 100% సబ్సిడీ తోటి ఇస్తున్న గవర్నమెంట్ ఇది ఒక్కటే కనుక మనము అందరము ఒక మూటిపై ఉండి మనము ప్రభుత్వానికి ముందుండి మనము సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అభివృద్ధికి చెందిన 15 లక్షల రూపాయలు గంగపుత్ర సంఘానికి విచ్చినందుకు సంజయ్ కుమార్ గారికి నా యొక్క
కుల సభ్యుల తరపున నా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ 15 లక్షల రూపాయలు మనకు మంజూరు చేశారు. మరియు ఎక్సెల్ వలలు అండ్ వివిధ రకాల టాటా ఏసీ బండీలు చాలా అనుకూలంగా మనకు ఏ ప్రభుత్వం ఇవ్వాలి కూడా ఇవ్వలేదు. ఏ ప్రభుత్వానికి కూడా మనం పట్టించుకున్న నానదాన వదిలేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు చాలా చేప పిల్లలు మరియు చెరువులు కూడా గుంటలు మరియు మినీ ట్యాంక్ బండిగా చేర్చిన మళ్ళా చింతకుండ చెరువులు కూడా చేర్చారు. అదేవిధంగా నిధుల నుంచి 15 లక్షల నిధులు శాంక్షన్ చేసినందుకు మా సంజయ్ అన్న గారికి ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా గంగాపుత్ర సోదరులు అందరు కలిసి ఒకటి, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 1000 కోట్ల బడ్జెట్ పెట్టి గంగాపుత్రను ఆదుకున్న కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరు కూడా మా గంగాపుత్రను ఆదుకున్నది లేదు, ఆదుకున్న దిక్కు లేదు. మన గంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1000 కోట్ల నిధులు పెట్టాక మోపెడ్ వాహనాలు, మొబైల్ ఆటోలు, వలలు ఎన్నో ఇటువంటి లబ్ధి పొందారు మా గంగాపుత్రులు. అలాగే చెరువులలో సబ్సిడీ, చేప పిల్లలు ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తూ ఉన్నాయి. ఇటువంటి ఎన్నో ముందు మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ముందుకు నడిపిస్తున్నారు. అనేవి అంతరించిపోతున్న సమయాన ఆ తరుణంలో ఏ ప్రభుత్వం చొరవ తీసుకోలేని విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కులాలను ఎంకరేజ్ చేస్తూ ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా సుమారు 1000 కోట్ల నిధులను మంజూరు చేశారు గంగపుత్ర సంఘాలకి. దాంతో అలాగే చెరువుల పూడికలు కానీ చేశారు. దాంతో చేపపిల్లల పంపిణీ, చేపపిల్లల పెంపకం పెరుగుదల కూడా, మరియు మార్కెటింగ్కి అవసరమైన ఆటోమొబైల్స్ కానీ, మోపెట్స్ కానీ, తెప్పలు కానీ, వలలు కానీ అన్నీ అందులో వస్తాయి. అలాగే తమ సహకారాన్ని కూడా మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు గంగపుత్రులకు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ మన జగిత్యాలలో మన సంజయ్ అన్న గారు తమ సహాయ సహకారాలను ఎప్పుడు గంగపుత్రులకు అందిస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనం ఇప్పుడు మా మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న జుమర్తి రాజన్న గారు, అలాగే గంగపుత్ర ముద్దు బిడ్డలైన నర్సమ్మ గారు మరియు పద్మ గారు, అలాగే టీయుఎఫ్ఐడిసి నుంచి సుమారు 15 లక్షలు సంఘ భవనం కోసం మంజూరు చేశారు ఆ భవనం. ఇవన్నీ మన ఎమ్మెల్యే గారు గంగపుత్రులకు తమ సహకారాన్ని అందిస్తున్నారనడానికి నిదర్శనాలు. అలాగే మీ అందరి సహాయ సహకారాలు కూడా మా అన్నగారికి, మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చేసి ప్రజల క్షేమం గురించి ఆలోచించి మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సహకారంతో ఆ రోజు అంత కష్టపడి తెచ్చిన ఈ 15 లక్షలు ఈ గంగపుత్ర సంఘ భవనానికి ఇచ్చించి ఈరోజు ఆ నిధులతో ఈ యొక్క మున్సిపల్ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పాత్రికేయ సోదరులకు గంగపుత్రులు అనే పదం అనేది ఉమ్మడి రాష్ట్రంలో పేరుకు మాత్రమే ఉండే, మేము నిన్నప్పుడు చూస్తూ ఉంటే ధర్మపుర గోదావరిలో భక్తులు ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు గంగపుత్ర అంటే నిజంగా కూడా ఇటు ప్రాజెక్టులు కట్టి గంగను రివర్స్ పంపింగ్ ద్వారా కింది నుంచి పైకి తెచ్చి అటు రైతులకు ఇటు గంగపుత్రులకు ప్రాజెక్టుల ద్వారా లాభం చేకూరుస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే అటు రైతుల కళ్ళల్లో ఆనందం చేస్తున్నాం, ఇటు అదే ప్రాజెక్టుల ద్వారా మీకు ప్రతి ఒక్కటి కూడా దగ్గర ఉండి ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పించి చేప పిల్లలు మొదటగా నీళ్లు ఉండాలి బతకాలంటే, గంగపుత్రులు బతకాలంటే నీళ్ళు ఏ విధంగా ఉండాలో ఆ నీళ్లతోటే చేప పిల్లలు మీకు ఆధారం కాబట్టి చేప పిల్లల నుంచి మొదలుకొని
మీకు ప్రాణాపాయ స్థితిలో కూడా చేపలకు వేటకు వెళ్తే ప్రమాదంలో పడద్దని చెప్పేసి లైవ్ జాకెట్స్, చేపలు పట్టడానికి వలలు ఇవన్నీ వేసిన తర్వాత మార్కెటింగ్ కోసం వాహనాలు ఇలా అన్నీ కూడా ఏ ఒక్క కులానికి అన్ని కులాల కన్నా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది మీ గంగపుత్ర కులాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎవరు చేయలే దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ, కానీ ఏ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోయింది, ఏ నాయకులు కూడా ఏం చేయలేకపోయారు. మన సంజయ్ అన్న గారు నాకు తెలిసి పోయిన 5 సంవత్సరాలు, ఇప్పుడు 1 సంవత్సరం, 6 సంవత్సరాలు మన సంజయ్ అన్న గారే మన చైత్యాల ఎమ్మెల్యేగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏ ప్రగతిలో చూసినా కూడా మన సంజయ్ అన్న గారి సహకారం ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా పట్టణాన్ని బాగు చేసుకోవాలి. కౌన్సిలర్లు అందరూ కూడా సంజయ్ అన్న గారి నాయకత్వంలో పల్లె ప్రగతి ఎంత అద్భుతంగా తీర్చిదిద్దామో అదేవిధంగా పట్టణ ప్రగతిని మున్సిపల్ చైర్పర్సన్ గారు సంజయ్ అన్న గారి నాయకత్వంలో వాటు తిరిగి కష్టపడితేనే కష్టం అనేది ఫలితం అనేది ప్రజలకు చేకూర్చాలి. అంతకుముందు మున్సిపల్ అంటే నిజంగా మున్సిపల్ అంటే మురుగు వాసన వచ్చే పరిస్థితి ఉండే, కానీ ఇప్పుడు ఆషామాషి ప్రభుత్వం కాదు, ఆషామాషి పార్టీ కాదు కాబట్టి ఉన్నది గులాబీ జెండా సంజయ్ అన్న గారి నాయకత్వం కాబట్టి మీరందరూ కూడా కష్టపడి మన చైత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన గంగపుత్ర కుటుంబానికి అందరికీ కూడా పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. సోదరి మణి జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సోదరి భవేష్ రావు అని ప్రవీణ్ గారు, కౌన్సిలర్స్కు, మా యువకులకు అందరికీ కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మత్స్య కార్మికులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడ్డదని చెప్పి మనం చెప్పక తప్పదు. ఇవాళ మీరు మీ కాలం మిషన్ కాకతీయ అని ఇవాళ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి ఆ చెరువులను పరిరక్షిస్తూ వాటి కాపాడుకుంటా కట్టి దాంతోపాటుగా ఆ చెరువులలో మనం చేపలు పెట్టి ఆ చేపలు పిల్లలు ఇచ్చి రొయ్య పిల్లలు ఇచ్చి దాంతోపాటుగా అమ్మడానికి స్కూటీలు కానీ టాటా ఏసీలు కానీ ఇవన్నీ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి నేను గర్వత తెలియజేస్తాను. అదేవిధంగా వలలు ఇచ్చడం మనకు తెలుసు, కొంతమంది అప్పుడప్పుడు పడి చనిపోతూ ఉంటారు. నేను రాజకీయాలకు వచ్చినందుకనే ఇద్దరు చనిపోయింది. గంగపుత్రులు అలాంటి ప్రమాదాలకు గురి కావద్దని చెప్పి మునుగుకుంటూ ఉండడానికి లైవ్ జాకెట్స్ కూడా ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా సొసైటీ సభ్యత్వం ఉంటే ఇవాళ ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్లో ఎక్కడ లేని విధంగా అన్నీ కలిపితే 6 లక్షల విధంగా వచ్చే విధంగా చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. మరి ఈ రకంగా కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు అప్పుడు ఎంపీగా ఉన్న సమయంలో ఈ DFIDC నిధులు ఇచ్చి నా పైన పూర్తి విశ్వాసం ఉంచి అన్న మరి 50 కోట్లు ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ వినియోగించండి అంటే మనం వినియోగిస్తూ వస్తూ ఉన్నాం. వారు ఎంపీగా ఉన్న సమయంలో రూపాయలు CDP నుంచి కానీ అది సంఘం నుంచి ఇస్తే 9 లక్షల రూపాయలు 8 లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చింది. దాంతో ఇక్కడ సొసైటీ బిల్డింగ్ అనుకోండి, అదేవిధంగా మనం అన్నపూర్ణ రస్త దగ్గర సొసైటీ బిల్డింగ్, రాయికల్, లక్ష్మీపూర్ ఇవన్నీ చోట్లలో కూడా మన సొసైటీ బిల్డింగ్లు కట్టుకున్నాం. తర్వాత కూడా నేను ఎంపీ గారికి చెప్తే 3 లక్షలు ఇస్తే అప్పుడు అంజాని ఉండే అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా కొంత బేస్మెంట్ లేపుకున్నాం. అది ఇంకా అసంపూర్తిగా ఉన్నది. తప్పకుండా రేపటి నాడు ఆ సొసైటీ బిల్డింగ్ డెవలప్మెంట్ కూడా ఇంకా నిధులు ఇస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. వ్యవస్థ దగ్గర ఉన్న సంఘానికి కూడా 9 లక్షల 20 వేలు ఇచ్చినాం. అదేవిధంగా గంగమ్మ గుడి ఉప్పార చెరువు దగ్గర ఉంటే మంచి బతుకమ్మ తంతెలు అక్కడంతా సిమెంట్ చేయించి కూడా కట్టించినాం. ఇక్కడ లింగ చెరువు కూడా మీరు అందరూ చూసారు, చాలా బ్రహ్మాండంగా అక్కడ తంతెలు అవన్నీ నిర్మాణం మనం చేయడం జరిగింది. ఈ రకంగా మీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ మేము పెడతా ఉన్నాం. దాంతోపాటుగా ఇంకా 9 లక్షల 20 వేలు అన్నపూర్ణ చెరువు ఆ ప్రాంత సంఘానికి వచ్చింది. అది చెరువు దగ్గర కడదామంటే శిఖం అని చెప్పి కొంత అబ్జెక్షన్ చేసింది. ఎందుకంటే ప్రభుత్వ నిధులు కాబట్టి మీ DMFT నిధులు అంటారు, కొన్ని అక్కడ DMFT నిధులు వచ్చిండే కొంత అబ్జెక్షన్ ఉండే, మరి వారి సంఘం బిల్డింగ్ దగ్గరన ఎక్కడ అని చెప్పి వాటి నిధులు ఇస్తాం. అంటే ఈ రకంగా వివిధ సంఘాలకు
మనం నిధులు పెట్టి జరుగుతాం. అదేవిధంగా ఈ సంఘ భవనానికి గతంలో ఒక మంచి పుణ్య కార్యక్రమం జరిగిందని నేను వచ్చిన కంటి వెలుగు కార్యక్రమం అన్నాడు. ఆ రోజు చూసినాం స్థలం సరిపోలే, ఎండ వచ్చింది ఇక్కడే నిలబడ్డాం. అప్పుడే అనిపించింది ఇక్కడ మనం కొద్దిగా ముందట మనం మంచి చేస్తే బాగుంటుందని చెప్పి మరి దానికి అనుగుణంగా మనకున్న నిధులతోటి కొంత చేయండి. మీ అందరి ఆశీర్వాదంతో ఇలా గెలిచి వచ్చినాం. తప్పకుండా మన ప్రభుత్వం ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు కొంతమంది రైతులు ఉన్నారు దీంట్లో, అదేవిధంగా బీడీ కార్మికులు ఉన్నారు మీ కుటుంబాలలో, వృద్ధులు ఉన్నారు, ఎంతోమందికి ఈ పెన్షన్స్ ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఇస్తున్న ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం. మరి కాబట్టి మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ ముగ్గురికి టికెట్ ఇస్తే ముగ్గురు కౌన్సిలర్లు కూడా మీరు గెలిపించుకున్నారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, మద్దతిస్తూ ఉన్నారు. గతంలో కూడా నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా చాలాసార్లు నన్ను ఎన్నో కార్యక్రమాలకు మీరు పిలిచి నన్ను ఆహ్వానించి గౌరవించారు. మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా జగిత్యాల పట్టణం ఈ ప్రాంతంలో ఉన్న గంగపుత్రులను కోరుతా ఉన్నా. మనది ఇప్పుడు జిల్లా అయింది, నేను మొన్న కూడా చెప్పినాను మన నాయకులకు, తప్పకుండా మన జగిత్యాల సొసైటీ వేరే చేసుకోవాలి. మనం సొసైటీ విభజన అంటే కొద్దిగా చాలా కష్టం, దానికి రూల్స్ చాలా గట్టి ఉంటాయి. అయినా కానీ నేను ఖచ్చితంగా మన మంత్రి గారైన శ్రీనివాస్ యాదవ్ గారితో, అదేవిధంగా ముఠా గోపాల్ గారు ఉన్నారు మీ ఎమ్మెల్యే, నాకు మంచి మిత్రుడు, ఎందుకంటే వాళ్ళ నేటివ్ కరీంనగర్ అది ఇరుకుల దగ్గరనే, మాజీ మంత్రి చొక్కరావు గారి కుటుంబం బాగా అనుబంధం, వాళ్ళ కొడుకులు అందరూ నా దగ్గర బంధువులు కాబట్టి చాలా ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు నాకు ఎప్పుడు కూడా ముఠా గోపాల్ గారు. వాళ్ళతో కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతా. మన సొసైటీ కూడా మనం చేసుకున్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ చెరువుల పరిరక్షణకు నిజంగా కూడా మిమ్మల్ని అభినందించాలి. కొంత కొట్లాడుతున్నారు ఛానల్ ఇలా కళ్ళపల్లి చెరువు కూడా మళ్ళీ ఏదో ఆక్రమణ చేస్తూ ఉంటే మన వాళ్ళు ఆపేరు సంతోషం. కొందరు వచ్చింది నా దగ్గరికి కనీల బాత్ సూరు కట్టెట్లా అంటే నేను చెప్పిన భూముల చెరువులలో భూములు ఉంటాయా నాకు కూడా ఉన్నాయి, అవి ఇచ్చింది తేలినాక వ్యవసాయం చేసుకోవడానికి ఏక ఫసల్ పట్ట అక్కడ నువ్వు మట్టి పోసి బంగ్లా పెట్టుకుంది కాదు, కని పెట్టేది ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ తెలవడానికి. ఎఫ్టీఎల్ తెలిసినప్పుడు మనకు ఆ విస్తీర్ణం ఎక్కువైతే ప్రభుత్వం నుంచి చేపలు ఎక్కువ రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఎఫ్టీఎల్ పెట్టుకుంటే తప్పేం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది నా మాట కాదు, నిన్న జరిగిన మున్సిపల్ చైర్మన్లు కలెక్టర్ల మీటింగ్లో కూడా చైర్మన్ గారు కూడా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు పట్టణం చుట్టూ ఏ వాటర్ బాడీస్ అయితే ఉంటాయో, అంటే మన చెరువులు కానీ కుంటలు కానీ ఉంటాయో, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత చైర్మన్లది కౌన్సిలర్లది అని చెప్పి కూడా చెప్పిన అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి, ఆ చెరువులను కాపాడుకోవాలి. అటువంటి వాటిల్లో చెరువుల ఆక్రమణలో ఎట్టి పరిస్థితుల్లో సంజయ్ కుమార్ సపోర్ట్ ఉండదని సంగతి మీకు ఇప్పటికే అర్థమైపోయింది, అది తెలుసు. నేను పలుమార్లు మైకపట్టుకొని మాట్లాడవద్దు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఇటువంటి వాటిని నేను ప్రోత్సహించాను. ఇక పాత అయిన తవ్వుకోవడం అమ్మంటే నేను తవ్వమంటే ఇక నేను తాతడి కాదు, కానీ ఉన్నంతలైతే చేస్తున్నాం, ఉన్నదైతే కాపాడుకున్నాం. అదేవిధంగా ఇంతకుముందు మార్కెట్ గురించి చెప్పారు, చేపల మార్కెట్ కానీ పండ్ల మార్కెట్లు ఇంకా పెద్ద ఎత్తున మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు నిన్న దిశానిర్దేశం చేయడమే కాకుండా నిన్న గజ్వేల్లో మన దాంట్లో చారణగా ఉండదు ఆ పట్టణం పెద్ద మార్కెట్, అక్కడే మటన్ అమ్ముతుండ్రు, అక్కడే చేపలు అమ్ముతుండ్రు, కూరగాయలు పండ్లు పూలు చాలా పెద్ద మార్కెట్. ముఖ్యమంత్రి కాబట్టి నిధులు కూడా ఎక్కువ ఇచ్చిండ్రు ఒక కట్టిండ్రు, కానీ మన పరిధిలో మనం కూడా ఎన్నటికైనా ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన లేదు సార్ ఏదో అందుకే సాధిస్తున్నాడు. నేను అదే విషయం చెప్పారు, నేను అన్నాడు తెలంగాణ అన్నారు, 10 మందితో ఛార్జ్ చేసాం తెలంగాణ తెచ్చుకున్నాం, తెలంగాణ వచ్చింది కాబట్టి ఇవన్నీ చేసుకుంటున్నాం అన్నారు. మరి అట్లనే ఇవ్వకపోతే రేపు మరి ముఖ్యమంత్రి గారు ఆశయం మంచి మార్కెట్లు చేయాలనే ఆలోచన, మంచి ఆలోచన అనుగుణంగా మనం కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్ చేద్దామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తాం, పరిజ్ఞానంతో పోవాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం, మొదటి నుంచి కూడా మరి మత్స్యకార్మికులు అంటే మరి మంచి చెరలలో ఈత ఒకటి ఈత ఒకటి బలంగా ఉంటారు. నిన్న గజ్వేల్ ఎప్పుడైనా పోయేటప్పుడు చూడదు, హైదరాబాద్ పోయేటప్పుడు కొద్దిగా లోపలికి పోతే మార్కెట్ ఉంటుంది, అక్కడ మత్స్యకార్మికులు ఫోటో వేసి కేసీఆర్ గారు మంచి ఇట్లా చేపలు పట్టుకుని ఇట్లున్నాడు, అందరు మా పవన్ గంట చదువుతున్నారు అక్కడ పోయి పసుపు తగ్గేసుకున్నాడు, అదే మరి చూడు మిగిలిన అందరూ పక్క చక్క ఉంటారు, అందరూ కూడా మంచి ఆరోగ్యంతో
పెంచుకోవాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలి, దూరాలు అట్లా కొంచెం దూరంగా ఉండి మన వృత్తికి కొంత కట్టుబడి మళ్ళీ మధ్యవర్తులకు చేతులకు పోనీయకుండా మీరే చేపలు పట్టుకోవాలి. ఇక్కడ హోల్సేల్ బిజినెస్ చేస్తున్నప్పుడు అంత నాకు తగ్గదులే, నేను ఏదో వేరే రకంగా అంటలేదు, కానీ ప్రతి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆశయం ప్రతి ఒక్కరు చేపలను లేసుకోవాలి. మీరు సొసైటీ సభ్యులు, మీరు పట్టుకోవాలి, మీరే అమ్ముకోవాలి. మీరేదో 10 రూపాయలు తీసుకొని ఇంకోళ్ళకి ఇవ్వద్దు. ఆశయం ఆ విషయాన్ని నేను ఇవాళ సభాముఖంగా మీకు మరొకసారి తెలియ గుర్తు చేస్తున్నా. నా సహకారం ఏమంటే ఎల్లవేళ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఇంకా నిధులు ఎక్కువ కావాలన్నారు. ఎప్పుడైతే ఒక ఫ్లోర్ మరి ప్లాన్ ఎట్లా తీసుకురో కాంట్రాక్టర్ గారు, ఇంజనీర్ గారు, ఇంజనీరింగ్ అధికారులకు కూడా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. పూర్తి చేయించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కచ్చవాళ్ళ యూనియన్ నుంచి వాళ్ళ ధర్మయ్య, నా మన భీమేశు, ఇంకెవరెవరు రాని హరీషు, తల్లికొండ హరీషు, శ్రీకాంత్ రావాలి, చిట్టెల గంగరం రాని చేపల మార్కెట్ తరపున సమర్పించగలవి చైర్మన్ మేడం గారికి సమర్పించండి. సీనియర్ నాయకులు, కొద్దిగా గిట్లు ఉన్నాయి ఉమ్మల రాజా ఇక్కడ చూడే బాబు ఇంజనీర్ సాయి గారు